వచ్చేటప్పుడు కొందాం, బూడిదట్టుకాలు ఉన్నాయి. మిమ్మల్ని రామారెడ్డి గారిని కిడ్నాప్ చేస్తాం. యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. కామాఖ్య వీడియో సిరీస్లో ఈ వీడియో 4వ వీడియో అండి. ఇది మొదటి 3 వీడియోలు ఎవరైనా చూడకపోతే మాత్రం లింక్ కింద డిస్క్రిప్షన్లోనూ పైన ఐకార్డ్స్లోనూ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటికీ నా వీడియోలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే 95% మంది చూస్తున్నారండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అది వస్తుంది. నా ఛానల్కి మీరు కొద్దిగా బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. పదండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వశిష్ఠ ఆశ్రమం. అస్సాం రాష్ట్రంలోని గౌహతి పట్టణానికి ఆనుకుని ఉన్న బెల్టోలా అనే చిన్న ఊరిలో ఉంటుందండి ఆలయం. గౌహతి రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలోను అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అయినటువంటి కామాఖ్యాదేవి ఆలయానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందండి ఈ ఆలయం. దాదాపు ఈ ఆలయ ప్రాంగణం నుంచే గర్భంగా రిజర్వ్ ఫారెస్ట్ మొదలవుతుందండి. ఈ అస్సాంలోని గర్భంగా రిజర్వ్ ఫారెస్ట్ ఏనుగులు అధికంగా ఉండే ప్రదేశంగా చెప్తారు. ఇది సీతాకోకచిలుకలకు కూడా రిజర్వ్ చేయబడిందండి ఈ గర్భంగా రిజర్వ్ ఫారెస్ట్. ఇక ఇక్కడ శివుడికి అంకితం చేయబడిన ఈ వశిష్ఠ ఆలయం ఈ వశిష్ఠ ఆలయ ప్రాంగణంలోనే ఉంటుందండి. ఈ ఆలయాన్ని అహోం రాజు అయినటువంటి రాజేశ్వర్ సింగ 1764లో నిర్మించారు. ఈ రాజు ఈ ఆశ్రమానికి 835 బెగాల భూమిని కూడా బహుమతిగా ఇచ్చినట్టు మన చరిత్ర చెబుతూ ఉంది. ఈ ఆలయంలో ఉన్న వశిష్ఠాశ్రమం చరిత్ర వేదయుగం నాటిదిగా చెప్తారండి. పురాణాల ప్రకారం ఈ ఆశ్రమం వశిష్ఠ ఋషిచే స్థాపించబడింది అనేసి కూడా చెప్తారు. ఇది ఈ ఋషి నివాసంగా నమ్ముతారండి. ఈ ఆశ్రమంలో ఈ వశిష్ఠ మహాముని కాలం చేశాడని కూడా చెప్తారండి. ఈ ఆశ్రమ ప్రాంగణంలో ప్రధానంగా దర్శించవలసిన 4 ప్రదేశాలు ఉన్నాయండి. ఒకటిది వశిష్ఠ మహాముని ఆలయం, రెండవది శివాలయం అండి, మూడవది మానసాదేవాలయం, నాలుగవది విశ్వామిత్ర గుహ. ఈ వశిష్ఠ ఆలయం, శివాలయం ఈ రెండు ఈ నదికి అవతల పక్క ఉంటాయండి. ఈ మానసాదేవాలయం, ఈ విశ్వామిత్ర గుహ ఈ రెండు ఈ నదికి అవతల పక్కన ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ కాంత, సంధ్య, లలిత అనే 3 ప్రవాహాలు ఉన్నాయండి. ఈ ప్రవాహాల్లో స్నానం చేయటం వల్ల వ్యక్తికి దీర్ఘాయుష్షు మరియు వారి పాపాలన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతారు. ఈ 3 ప్రవాహాలు వశిష్ఠ నదిగా మారి గౌహతి నగరంలో ప్రయాణించి అక్కడి నుంచి బ్రహ్మపుత్రలో సంగమిస్తాయండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ శివాలయాన్ని 17వ శతాబ్దంలో అంటే 13వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు అహోం కాలం అని పిలుస్తారండి. ఈ 17వ శతాబ్దంలో పరిపాలించినటువంటి రాజు రాజేశ్వర్ సింగ శివాలయాన్ని నిర్మించినట్టుగా చెప్తారు. ఈ ప్రవాహాన్ని దాటి వెళ్ళగానే ఉండేదే మానసాదేవాలయం, ఇదేనండి ఆ ఆలయం. ఈ ఆశ్రమానికి చేరుకోవడానికి కామాఖ్య నుండి గౌహతి రైల్వే స్టేషన్ నుంచి సిటీ బస్సులు అందుబాటులో ఉన్నాయండి. చాలా చీప్ ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట అండి. ఈ ఆలయంలో అన్ని సర్పాల బొమ్మలు వేసి ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఆలయ చరిత్ర చెప్పడానికి ఏ పూజారి దొరకలేదండి.
ఇక్కడ చాలా బొమ్మలు అయితే అంటే ఏదో కథ ఉండే ఉంటుంది. ఈ కథ ప్రకారం ఇక్కడ చాలా బొమ్మలు వేసి ఉన్నాయి, కానీ చరిత్ర చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరండి. ఆలయంలో చిన్న అమ్మాయి మాత్రమే కూర్చుని ఉంది, ఇక్కడ ఎవరో కనిపించలేదండి ఈ చరిత్ర చెప్పడానికి. అందుకనే నేను మీకు ఈ ఆలయ చరిత్రను వివరించలేకపోతున్నాను. వశిష్ట మహాముని గురించి అయితే ఎవరో చెప్పనవసరం లేదండి. హిందూ కల్చర్లోనే ఒక గొప్ప ఋషి, మహాతపస్సంపన్నుడు, సప్త ఋషుల్లో ఈ వశిష్ఠ మహర్షి కూడా ఒకడండి. వేదాల ప్రకారం ఇతను మిత్ర మహర్షి వరుణ దంపతుల కుమారుడిగా చెప్తారు. ఆ కనిపిస్తున్న రెండు ఆలయాల్లో ఈ ఇటుక రంగులో ఉన్న ఆలయం వశిష్ఠ మహాముని ఆశ్రమం అండి, ఆ పక్కన ఉన్నది శివాలయం. ఈ వశిష్ఠ మహర్షి సూర్యవంశానికి రాజపురోహితుడు, శ్రీరామచంద్రుడికి గురువు అండి. శ్రీరామచంద్రుడు ఈయన దగ్గర శిష్యర్కం చేసినప్పుడే యోగ వశిష్టం అని చెప్పేసి ఒక గ్రంథాన్ని అంటే ఈయన శ్రీరాముడికి చెప్పడం జరిగింది. ఈ యోగ వశిష్టం చదివితే చాలా అది చాలా ఉత్కృష్టమైన గ్రంథం అండి. అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యోగ వశిష్టం చదవండి. ఇక ఈయన వైవస్వన మన్వంతరంలో సప్తర్షుల్లో ఒక ఋషి అండి. ఇంద్రుడు వశిష్ఠ మహర్షి యొక్క యజ్ఞాలకు మెచ్చి కామధేను పుత్రికైనటువంటి శబల అనే గోవిని ఈయనకి ఇస్తాడండి. ఇది కామధేనువులాగే తన యజమాని ఏది కోరితే అది ఇవ్వగలిగే శక్తిని కలిగి ఉంటుంది. అందరు మహర్షుల్లాగా ఈయన ఒంటరివాడైతే కాదండి, ఈయనకి పరమ పతివ్రత పతిభక్తి పరాయణురాలైనటువంటి అరుంధతితో వివాహం అవుద్దండి. వీరికి 100 మంది కుమారులు కలుగుతారండి. వారిలో జ్యేష్ఠుడు శక్తి మహర్షి, ఆయన భార్య అదృశ్యంతి. ఈ శక్తి మహర్షి పుత్రుడే పరాశరుడు. ఇప్పుడు వెళ్ళేది విశ్వామిత్ర ఆశ్రమానికండి. ఈ వశిష్ఠ మహాముని ఆశ్రమానికి విశ్వామిత్ర మహాముని ఆశ్రమానికి దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుందండి. 1 కిలోమీటర్ అయితే ఆటోలు అంటే అక్కడ ఛార్జింగ్ ఆటోలు ఉంటాయండి, ఈ ఆటోలో వెళ్ళొచ్చు. 1-2 కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుందండి. చివరగా ఒక చిన్న కొండనైతే ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ విశ్వామిత్ర అంటే విశ్వామిత్ర మహర్షి ఆశ్రమంగా చెప్తారండి ఇప్పుడు మనం వెళ్ళబోయేది. ఈ విశ్వామిత్రుడు అక్కడే తపస్సు చేశాడని చెప్తారు. ఇప్పుడు ఆ విశ్వామిత్ర గుహనే ఆ విశ్వామిత్ర ఆలయాన్ని చూద్దాం. ఈ వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుందండి, లోపల చాలా అడవుల్లో ఉంటుంది, చాలా డీప్ ఫారెస్ట్ అనమాట అండి ఇదంతా. బూడిదట్టికాయలు ఉన్నాయండి, వచ్చేటప్పుడు కొందాం. బూడిదట్టికాయలు ఉన్నాయి. ఇవన్నీ చాలా విలువైన పవిత్రమైన ప్రదేశాలే, కానీ ఇక్కడ ప్రజలు మాత్రం ఆ పవిత్రతను ఏం కాపాడతలేదండి. అందరూ బాగా డ్రింక్ చేస్తున్నారండి. ఈ లోకల్ పీపుల్స్ బాగా డబ్బులు అడుగుతూ ఉన్నారు. తాతాజీ మిమ్మల్ని రామారెడ్డి గారిని కిడ్నాప్ చేస్తాను. ఆ దూరంగా కనిపిస్తున్నాయి కదండి అవి జీలుగు చెట్లు. ఆ జీలుగు కల్లి ఇక్కడ బాగా తాగుతున్నారండి అందరం. ఆరోపణ
ఏమంటారు? ఎక్కలే రేమండి మీరు. ఇలాంటి చెట్లు అయితే ఈ మార్గ మధ్యలో చాలా పడిపోయి ఉన్నాయండి. ఇవైతే ఈ చెట్టుతోటి ఒక ఇల్లు కట్టేయచ్చండి. అంత పెద్ద పెద్ద దొంగలు ఇక్కడ అనవసరంగా పడి ఉన్నాయి. తాతరాజు భయ్యా, ఏంది ఈ కొండల్లో మాకు ఈ ప్రయాణం? ఆ దూరంగా కనిపిస్తుంది కదండి గుహ, అదే విశ్వామిత్ర ఆశ్రమం. అంటే విశ్వామిత్రుడు గాయత్రీదేవిని ఉపాసన చేసిన ప్రదేశంగా చెప్తా ఉన్నారు ఈ గుహని. ఇది ఆర్టిఫిషియల్గా ఏర్పడింది కాదండి, ఇది న్యాచురల్ కేవ్. అంటే ఇక్కడే విశ్వామిత్రుడు చాలా కాలం తపస్సు చేశాడని కూడా చెప్తున్నారు. ఇక్కడ లోపల గాయత్రీదేవి ఐడియల్ ఒకటి ఉందండి. అక్కడ కొంతమంది సాధువులు, ఇంకా చెప్పాను కదండి ఈ అస్సాం అంతా బాగా గంజాయి తాగుతున్నారు, ఇక్కడ కొంతమంది సాధువులు కూర్చొని ఉన్నారు చూడండి. అది కూడా విశ్వామిత్ర మహర్షి. ఏ విశ్వామిత్రమని వస్తాం. రామకా గురుదేవా? రామకా గురుగా వస్తాం నేను. గాయత్రీదేవి, ఈ విశ్వామిత్ర ఆలయానికి వెళ్ళే దారంతా చాలా ట్రిక్కీగా చాలా అడ్వెంచరస్గా ఉంది. ఎవరైనా ఇట్లా అడ్వెంచరస్ జర్నీస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ విశ్వామిత్ర ఆశ్రమానికి వెళ్ళే దారి అయితే చాలా సూపర్గా అనిపిస్తుందండి. ఈ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, కొద్దిగా అడ్వెంచర్ ఫీల్ అయ్యే వాళ్ళకి. ఇంకా ఈ విశ్వామిత్ర ఆలయాన్ని, ఈ ఆశ్రమాన్ని దాటి కిందకు రాగానే న్యాచురల్గా ఏర్పడిన ఇంకో కేవ్ ఉందండి. ఇక్కడైతే ఒక శివలింగం ఉంది. అంతే కదా, ఇక్కడ ఎవరైనా కూర్చున్నావు చూడండి. మామూలుగా తపస్సు కోసం కాదు, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ చెట్టు చూడండి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళింది అక్కడ, అక్కడ నుంచి వేరే ఏరులన్నీ ఎక్కడ ఉన్నాయండి. అదే అండి, ఇవ్వండి ఆ పైన అంత మొద్దు ఉందో చూడండి. అది పూర్వకాలంలో ఋషులు తపస్సు చేయడానికి ఎట్లాంటివి కావాల్సి వచ్చి అండి. రండి. వెదురు బొంగులతో చేసిన వంతెన. ఇదేదో స్వింగ్ యాక్షన్ ఊగుతుందండి ఇది.
ఇక అక్కడ నుంచి కిందకు వచ్చేసిన తర్వాత ఈ వశిష్ఠ మహాముని ఆశ్రమంలోకి వెళ్దాం రండి. ఈ వశిష్ఠ మహాముని ఆలయం బ్యాక్ సైడ్ అంతా ఎలా ఉంటుందండి, చాలామంది అంటే అస్సాం నుంచే అంటే గౌహతి నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల పట్టణాల నుంచి, ఈవెన్ కలకత్తా నుంచి కూడా వస్తున్నారండి. ఇదొక ఈ ఆశ్రమం కింద కాకుండా ఒక పిక్నిక్ స్పాట్ కింద అయిపోయిందండి ఇది. ఇదేనండి వశిష్ఠ మహాముని ఆశ్రమం అనమాట అండి. ఆయన ఇక్కడే తపస్సు చేశాడని చెప్తారు. ఆ లోపల గర్భగుడిలో ఆయన పాదముద్ర కూడా ఉందండి, అక్కడే కూర్చుని ధ్యానం చేశాడని చెప్తారు. ఒకసారి వశిష్ఠ మహాముని కామరూపిణి అయినటువంటి కామాఖ్యాదేవిని దర్శించడానికి వచ్చాడండి. వచ్చేసరికి నరక మహారాజు ఈ వశిష్ఠ మహామునిని ఆపేసరికి ఆయన ఈ ప్రదేశంలోనే శివుణ్ణి ధ్యానిస్తూ కాలం గడిపాడని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడే కూడా నిర్యాణం చెందాడు, సమాధి చెందాడు అని చెప్పేసి చెప్తారండి. ఇది ఆ గర్భగుడి లోపల దృశ్యం అండి. ఇది అక్కడే ఈ వశిష్ఠ మహాముని పాదముద్ర ఉంటుంది. అక్కడ ఒక రెండు బావులు లెక్క ఉంటాయండి, అది ఒకసారి చూడండి. అట్లా లోపల గర్భగుళ్ళో ఇంకెట్లా ఉంటుందండి ఆయన పాదముద్ర. ఇక్కడే ఆయన ధ్యానం చేశాడని చెప్తారు. మేము వెళ్ళేసరికి శివాలయం అయితే ఓపెన్లో లేదండి, అందుకనే మీకు ఆ శివాలయాన్ని చూపించలేకపోతున్నాను. ఈ వశిష్ఠ మహాముని ఆశ్రమం అయితే ఓపెన్లోనే ఉందండి. ఇంకా ఇది అంటే మనం ఫస్ట్ బయలుదేరిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వచ్చామండి. ఈ వశిష్ఠ ఆశ్రమం అనేది అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీకి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం పూర్వ బాలాజీ టెంపుల్ అంటారండి. ఇది కూడా అస్సాం రాష్ట్రం గౌహతిని అనుకునే ఉంటుందండి. ఇది కూడా చాలా మంచి ఆలయం. కాకపోతే ఈ అంబుబాచి మేళా జరిగిన 4 రోజులు చాలా ఆలయాలు మూసేస్తారండి. గౌహతిలో ఏ ఆలయాలు అయితే ఉన్నాయో ముఖ్యమైన ఆలయాలు, ఆ ఆలయాలన్నీ మూతబడే ఉంటాయి. అందుకనే నేను లోపలికి వెళ్ళలేకపోతున్నానండి. ఇది బాలాజీ ఆలయం అనమాట అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ ఆలయం. కామాఖ్య శక్తి పీఠానికి దాదాపు 12.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఆలయం. ఈ వశిష్ఠ టెంపుల్కి అయితే దగ్గరలోనే ఉంటుందండి, ఒక 8 కిలోమీటర్ల 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ వశిష్ఠ టెంపుల్కి దగ్గరలో ఉంటుందండి ఈ పూర్వ బాలాజీ ఆలయం అనేది. చాలా బాగుంటుందండి ఈ ఆలయం కూడాను. చాలా మంచి గార్డెనింగ్ తోటి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ ఆలయం. చాలా బాగా మెయింటైన్ చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అయితే ఈ ఆలయం కూడా అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీకి కోతవేటు దూరంలోనే ఉంటుందండి, అంటే 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది డిస్పూర్లో ఉన్నటువంటి అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీ అండి సెక్రటేరియట్. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.